క్రీస్తు నామమున యందు ప్రియ సహోదరి సోదరులారా, ఆదివార ధ్యానంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాడు తల్లి శ్రీ సభ 23వ సామాన్య ఆదివారంలోకి అడుగు పెడుతున్నది. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 15-20 వరకు. నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడి ఆలకించని ఎడల వాని నీవు సంపాదించుకున్న వాడవగదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. వారి మాట కూడా వినని ఎడల సంగముకు తెలుపుము. ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వాణ్ణి అవిశ్వాసిని అగును సొంకరినిగా పరిగణింపము. భూలోకమందు మీరు వేణ్ణి బంధింతురు, అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేణ్ణి ఇప్పుదురు, అవి పరలోకమందును విప్పబడును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, భూలోకమున మీరు మీలో ఇద్దరు ఏక మనుషులే ఏమి ప్రార్థించినా పరలోకమందుండు నా తండ్రి వారికి అది యోసకనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట గుమ్మి కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేష పఠనంలో చక్కగా మనం చూడవచ్చు, దేవుడు ఈ సహోదరుడు తప్పిదము చేసినట్లయితే వాణ్ణి హెచ్చరించి వారు మారు మనసు పొందుకునేలాగా చేయమనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులను మనందరికీ కూడా జ్ఞాపకమున్నటువంటి సంఘటన విషయము, ప్రపంచంలోనే మరి ప్రతి ఒక్కరూ కూడా మరిచిపోలేనటువంటి సంఘటన, అది 1912 ఏప్రిల్ 15వ తారీఖు అర్ధరాత్రి మరి 11:40 అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయినటువంటి టైటానిక్ షిప్ యొక్క సంఘటన. ప్రియ సహోదరి సోదరులారా, మనం చూసినట్లయితే ఈ సంఘటన అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు, అందరికీ కూడా తెలిసి ఉండవచ్చు. ఆ షిప్, ఆ టైటానిక్ మహా ఓడ అనేది మునిగిపోవటానికి కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే టైటానిక్ యొక్క షిప్ యొక్క మరి చరిత్ర చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ, అతిపెద్ద షిప్ అది. ప్రపంచంలోనే చాలామంది ప్రయాణం చేయడానికి అనేకమైనటువంటి వసతులు కలిగినటువంటి పడవ అది. మరి ఈ యొక్క ఓడ చరిత్రలో నిలిచిపోవాలనేసి దాన్ని తయారు చేయడానికి ఎంతోమంది పూనుకున్నారు. అయితే ఇది ఈ టైటానిక్ షిప్ మరి అంతా ఎంతోమందిరు కష్టపడి ఎంతోమంది శ్రమించి దాన్ని నిర్మించి ఉన్నారు. కానీ దాని యొక్క చరిత్ర చూసినట్లయితే మరి ప్రయాణము మొదలుపెట్టినటువంటి దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన రోజే అది మునిగిపోవటం అనేది మరి చాలా దురదృష్టకరం. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ఆ దాని యొక్క ఆ పడవ మునిగిపోవటానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే, మొట్టమొదటిగా మరి ఆ యొక్క పడవ, ఆ యొక్క ఓడ టైటానిక్ షిప్ నడుపుతున్నటువంటి కెప్టెన్ స్మిత్కు మరి అనేకమైనటువంటి హెచ్చరికలు వచ్చాయి. ఎలాంటి హెచ్చరికలు వచ్చాయండి? ఇదిగో, ముందు అనేకమైనటువంటి మంచు కొండలు ఉన్నవి, చాలా స్లోగా వెళ్ళాలి అనేసి హెచ్చరికలు వచ్చినా, కానీ ఆ హెచ్చరికలను పెడచీవిని పెట్టి ఆ కెప్టెన్, దాని ఓడ నడిపేటటువంటి వ్యక్తి స్మిత్, ఈజే స్మిత్, అతను మరి నిర్లక్ష్యముగా దాన్ని నడపటం అనేది జరిగింది. ఆ మంచు కొండలకు గుద్దుకొని అది మరి మునిగిపోవటం అనేది జరిగింది. ప్రియ సహోదరి సోదరులారా, ఇది హెచ్చరికలు వస్తున్నాయి. హెచ్చరికలు వచ్చినా కానీ పెడచెవిని పెడితే, ఆ హెచ్చరికలు మనము వినకపోతే, లేకపోతే ఆ హెచ్చరికను మనం గమనించకపోతే, మరి టైటానిక్ షిప్లో దాదాపు 1575 చనిపోయారు. ప్రపంచంలోనే మరి ఎక్కువగా పెద్ద యాక్సిడెంట్ ఏదైనా ఉంది అంటే ఇదే. ప్రియ సహోదరి సోదరులారా, ఒకేసారి 1575
మరి ఆ అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయి చనిపోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనిషి జీవితంలో కూడా ఎన్నో హెచ్చరికలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ హెచ్చరికల గురించే దేవుడు ఈరోజు మూడు గ్రంథ పఠనాల్లో దేవుడు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎజెకియేల గ్రంథము 33:7 చదువుకున్నట్లయితే, నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలుకు కావలవానిగా నియమించితిని, నీవు నా హెచ్చరికలు వారికి వినిపించుచుండవలెను అనేసి మనందరం కూడా వాక్యంలో చూడవచ్చు. ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ ఎజెకియేల ప్రవక్తను మరి కావలవానిగా, ఇజ్రాయేలుకు కావలవానిగా ఉంచుతూ ఒక ప్రవక్తగా, ఒక మరి దైవ సేవకుడిగా ఉంటున్నటువంటి ఎజెకియేల ప్రవక్త, మరి ఈరోజు దేవుడు మరి ఇదిగో నా హెచ్చరికలు అనేవి వారికి వినిపించు, వారు పాపములు పడిపోతున్నారు, వారి జీవితం అనేది నాశనం అయిపోతుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎలాగైతే ఆ మంచు కొండలకు గుద్దుకొని ఎలాగైతే టైటానిక్ షిప్ మరి మునిగిపోయిందో, ఆ కెప్టెన్కి నడిపేటటువంటి ఆ నౌకను నడిపేటటువంటి కెప్టెన్కి ఎన్ని హెచ్చరికలు వచ్చినా పెడచెవిని పెట్టాడు. అదే రీతిగా ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క అద్భుతాలను చవిచూచారు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు అయినా కానీ దేవుని యొక్క హెచ్చరికలు అనేవి పెడచెవిని పెడుతున్నారు. కాబట్టి పదే పదే ప్రవక్తలను పంపిస్తూ ఇదిగో నా హెచ్చరికలు వానికి వినిపింపము, వారికి తెలియచేయి, వారి పాపంలో పడిపోతున్నారు, వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, వారి జీవితం అనేది ఆగమైపోతుంది, వారి జీవితము సముద్రము లాంటి జీవితంలో వారు మునిగిపోతున్నారు అనేసి దేవుడు మరి ఈరోజు ఎజెకియేల్ ప్రవక్త తెలియపరచడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రియ సహోదరి సోదరులారా, అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ఎజెకియేల గ్రంథం 33:8 చదువుకున్నట్లయితే, నేనెవడైనా పాపాత్ముడు చచ్చినని పలిగితేనేమి, నీవు అతన్ని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకున్నట్లు చేయవేని, అతడు పాపిగానే మరణించును, అప్పుడు నీవు అతని మరణమునకు బాధ్యుడగుదువు అనేసి మనందరం కూడా వాక్యంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ మనందరము కూడా మరి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో అనేకమైనటువంటి హెచ్చరికలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా మనము పాపము చేసేటప్పుడు మన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, మన బంధుమిత్రుల ద్వారా కావచ్చు, మన యొక్క భర్త ద్వారా కావచ్చు, మన యొక్క భార్య ద్వారా కావచ్చు, మన పిల్లల ద్వారా కావచ్చు, మన స్నేహితుల ద్వారా కావచ్చు, అనేకమైనటువంటి హెచ్చరికలు అనేవి వస్తూ ఉంటాయి. నువ్వు వాటన్నిటిని కూడా గమనించి ఆ తప్పును చేయకుండా, ఆ ప్రమాదము నుండి, ఆ పెను ప్రమాదం నుండి నువ్వు తప్పించుకునేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు హెచ్చరికలను పెడచెవిని పెడితే, వారి యొక్క మాటను నువ్వు ఆలకించకపోతే, నీ జీవితంలో అనేకమైనటువంటి కష్టాలకు, నష్టాలకు, ప్రమాదాలకు లోనవుతూ ఉంటావు. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ఇక్కడ చాలా చక్కగా దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నువ్వు అతన్ని హెచ్చరించము, తన మార్గము మార్చుకునేలాగా చేయము అనేసి ప్రవక్తకు చెప్పటం అనేది జరుగుతూ ఉన్నది. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి మనందరం కూడా మన జీవితంలో మరి ఇతరులకు సహాయం చేస్తూ, ఇతరులకు ఏ రకంగా సహాయం చేయాలండి, ఏ రకంగా వారిని మరి ఆదుకో, మన జీవితంలో చూసినట్లయితే ప్రియ సహోదరి సోదరులారా, నిజంగా మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనము తప్పు చేయకుండా ఆపు చేస్తూ ఉంటారు. మనం తప్పు చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు అంటే, మనం పాపము చేయటానికి వాళ్ళు కూడా పూనుకుంటూ ఉన్నారంటే, వారు మనల్ని ప్రోత్సహిస్తున్నారు అంటే, వారు నిజమైనటువంటి మిత్రులు కాదు. ఎవరైతే తప్పును నువ్వు తప్పు చేస్తున్నావనేసి ఏలెత్తి చూపిస్తూ ఉంటారో, వారు నిజమైనటువంటి స్నేహితులు, వారు నిజమైనటువంటి బంధువులు, బంధుమిత్రులు. ప్రియ సహోదరి సోదరులారా, ఎవరైతే నువ్వు పాపము చేయకుండా కాపాడుతూ ఉంటారో, పాపాన్ని హెచ్చరిస్తూ ఉంటారో, వారు నిజమైనటువంటి స్నేహితులు. ఎందుకంటే నువ్వు నాశనం అయిపోకూడదు, నువ్వు పాడైపోకూడదు, నీ జీవితం అనేది అంతమైపోకూడదు, నువ్వు పాపంలో పడిపోకూడదు అనేసి వారు బాధ్యత తీసుకొని వారు నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు, వారు నీ యొక్క తప్పును తెలియపరుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరులారా, లేదు నిన్ను పదే పదే ప్రోత్సహిస్తే ఏం కాదులే, ఈ పాపము చేస్తే ఏం కాదులే, ఎంతోమంది చేస్తున్నారనేసి అనేక రకాలుగా మనల్ని ప్రోత్సహిస్తే, ప్రియ సహోదరి సోదరులారా, వారు నిజమైనటువంటి స్నేహితులు కాదు. అందుకే ఈరోజు దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఎవరైనా నీకు విరుద్ధంగా ఏదైనా పాపము చేసినట్లయితే అతన్ని ఒంటరిగా పిలిచి
అతన్ని హెచ్చరించు, అతనికి తన యొక్క తప్పుని తెలియపరచు. ఒకవేళ వినలేకపోతే మనందరం చూసినట్లయితే మత్తయి సువార్త 18:15 చూసినట్లయితే, నీ సహోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములు ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పము అనేసి మనందరం చూస్తున్నాం. ఒకవేళ నీ మాటను వినకపోతే 16 కూడా చూడవచ్చు, ఒక ఇద్దరిని నీ అంట తీసుకొని ఆ యొక్క తప్పును నిరూపించు అనేసి. ఇంకా ఒకవేళ అతని ఆ ఇద్దరి మాట కూడా వినకపోతే సంఘం ముందు తీసుకొచ్చి తను హెచ్చరించు. కానీ దేవుడు ఏం చెప్పేది, ప్రియ సహోదరి సోదరులరా, ఒంటరిగా నువ్వు హెచ్చరించు, మరి ఇద్దరిని తీసుకెళ్ళి హెచ్చరించు, లేకపోతే సంఘం ముందు వారిని హెచ్చరించు, వారి పాపములు తెలుసుకునేలాగా చేయనేసి దేవుడు చెప్తున్నాడు. అంటే ఎవ్వరు కూడా పాపములు పడిపోకూడదు, ఏ రకంగా అయినా కానీ, ఒంటరిగా కావచ్చు, ఇద్దరు ద్వారా కావచ్చు, సంఘం ద్వారా కావచ్చు, ఏ రకంగా అయినా కానీ వారి యొక్క జీవితాలని కాపాడమనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియ సహోదరి సోదరులారు. కాబట్టి ఈనాటి 3 గ్రంథ పట్టణాల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో ఎన్నో హెచ్చరికలు వస్తూ ఉంటాయి, ఆ హెచ్చరికలను మనందరం కూడా పెడచెవిని పెట్టకూడదు. ప్రియ సహోదరి సోదరులారా, హెచ్చరికలు మనం పెడచెవిని పెట్టినట్లయితే మన జీవితంలో అనేకమైనటువంటి మరి తప్పులు చేస్తూ ఉంటాము, అనేకమైనటువంటి ప్రమాదాలను మనం ఎదుర్కొంటూ ఉంటాము ప్రియ సహోదరి సోదరులారా. ఎందుకంటే ఈ హెచ్చరికల ద్వారా మన జీవితాన్ని దేవుడు కాపాడాలని చూస్తుంటాడు. అందుకే మొట్టమొదటిగా హెచ్చరికలను పెడచెవిని పెట్టకుండా, మరి రెండవదిగా దేవుడు మనల్ని మన కోసం సృజించలేదండి, ఇతరుల కోసం సృజించాడు. మనం చూసినట్టయితే ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి మొత్తం కూడా చెట్లు చేమలు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అవి మన కోసం మానవుల కోసం దేవుడు సృజించాడు. ఒక మానవుడు ఇంకొక మానవుని కాపాడాలనేసి దేవుడు సృజించాడు. ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పినా కానీ మనం చూసినట్లయితే ఒకరినొకరు ప్రేమించుకోండు, నువ్వు ఇతరులకు సహాయం చేస్తే అది నాకు సహాయం చేసినట్లు అనేసి, ఈ రకంగా ఎన్నో దేవుడు ఎన్నో మాటలు పలికి ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు మన మధ్యలో చేస్తూ మన మధ్యలో మరి ఆ సోదర ప్రేమను మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు ప్రియ సహోదరి సోదరులారు. కాబట్టి మన జీవితంలో మనం చేయాల్సినటువంటి రెండవ పని ఏంటంటే, ఈరోజు మనందరం కూడా చదువుకోవచ్చు 2 రోమీలకు రాసినటువంటి లేఖ 13:8 చదువుకున్నట్లయితే, ఎవరికి ఏమీ బాకీ పడకుండా ఉండినట్లు మీరు ఉండవలసిన ఒకే ఒక అప్పు ఇది, ఒకరిని ఒకరు అన్యోన్యంగా ప్రేమించుకొనటమే. తోటివాణ్ణి ప్రేమించుటయే చట్టము నెరవేర్చిన వాడు అగును అనేసి మనందరం కూడా చూస్తున్నాము. ఇతరులను ప్రేమించాలి, ఇతరుల తప్పులను వారికి తెలియపరచాలి, వారు బాగుపడేలాగా, వారి జీవితం అభివృద్ధి చెందుకునేలాగా మరి దేవుడు తెలియపరుస్తున్న వారి జీవితం బాగుపడేలాగా మనం కృషి సల్పాలి, కృషి చేయాలి అనేసి దేవుడు చెప్తున్నాడు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మనందరము కూడా మనం చట్టాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎలా అవుతూ ఉంటామంటే, దేవుని యొక్క మాటను మనం పాటించిన వాళ్ళు ఎలా అవుతున్నా, ఒక్కరిని ఒకరు మీరు ప్రేమించుకోనండి, అదే గొప్ప విషయం అనేసి దేవుడు చెప్తున్నాడు. ఒకటి, హెచ్చరికలను మనం పెడచెవిన పెట్టకూడదు, హెచ్చరికలను మనం అందరం కూడా స్వీకరించాలి. రెండవదిగా ఒకరినొకరు ప్రేమించుకోవటం. ఆ ప్రేమ అంటే ఏంటండి, ఇతరుల పట్ల ఎలాంటి ద్వేషము లేకుండా, ఎలాంటి పగ లేకుండా, ఎలాంటి అసూయ లేకుండా, వారు ఏదైనా తప్పు చేస్తే వారికి తెలియపరుస్తూ జీవించటమే నిజమైనటువంటి ప్రేమ ప్రియ సహోదరి సోదరులారా, సోదర ప్రేమ. ఇకపోతే మనం చూసినట్లయితే మూడవదిగా, ఏలైనా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుమ్మి కూడి ఉంటారు, మత్తయి సువార్త 18:20 చూసినట్లయితే, మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరిట గుమ్మి కూడి ఉంటారు వారి మధ్యన నేను ఉంటాను అనేసి దేవుడు చెప్తున్నాడు. ఇద్దరు ముగ్గురు మీరందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఒకటి, హెచ్చరికలను జ్ఞాపకం చేసుకోవాలి, రెండవదిగా ప్రేమించుకోవాలి, మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సోదరులారా, మన జీవితంలో కలిసి ప్రార్థన చేసినప్పుడు మనలందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. కలిసి ఎక్కడ ప్రార్థన చేయాలండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు గుమ్మి కూడుతూ ఉంటారు, కుటుంబంలో మరి ముఖ్యంగా కుటుంబం ప్రార్థన అనేది అవసరము. భర్త భార్య ఇరువురు కలిసి తన యొక్క పిల్లలతో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితం
విషయంలో ప్రత్యేక విధంగా ప్రతి నిత్యము కూడా మరి ఒక్కళ్ళు ఇద్దరు మన ప్రార్థన చేసుకుంటూ కలిసిమెలిసి ప్రార్థన చేసుకుంటూ సంఘములో కలిసిమెలిసి ప్రార్థన చేసుకుంటూ బంధుమిత్రుల మధ్య అన్నదమ్ముల మధ్య ప్రతి నిత్యము కూడా కలిసిమెలిసి ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మనందరము కూడా మన జీవితంలో మరి మన తప్పులను మనము సరిచేసుకుంటూ ఇతరుల తప్పులను మనం అందరము కూడా ఖండిస్తూ వారికి హెచ్చరిస్తూ ఒక స్నేహితుడిగా ఒక శ్రేయోభిలాషిగా మనందరము కూడా ఇతరుల్ని ప్రేమిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. ఈరోజు మూడు గ్రంథ పఠనాలు కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుకోవటానికై పాపము చేస్తున్నప్పుడు చెడు మార్గములు నడుస్తున్నప్పుడు దేవుడు ఎన్నో హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. ఎంతో మందిర ద్వారా మనకి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేక విధాలుగా. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యము ద్వారా, గురువుల ద్వారా, బోధకుల ద్వారా, మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనకి ఎన్నో హెచ్చరికలు వస్తూ ఉంటాయి మారు మనసు పొందుకోవాలనేసి. దేవుడు చాలా సమయాన్ని మనకి ఇస్తూ ఉంటాడు మారు మనసు పొందుకోవటానికి, తిరిగి దేవుని దగ్గరకు రావటానికి. మరి ఆ సమయాల్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సమయాలన్నీ కూడా మనందరం కూడా జ్ఞప్తి తెచ్చుకుంటూ, ప్రతి నిత్యము కూడా దేవుడు చూపించినటువంటి మార్గములు మనందరం కూడా ప్రయాణం చేద్దాం. దేవుడు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని మరి చేపుచ్చుకొని మనం మారు మనసు పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు పంపించేటటువంటి ప్రతి ఒక్క హెచ్చరికను పెడచెవిని పెట్టకుండా ప్రియ సహోదరి సోదరులారా మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్లయితే బస్సు మీద కానీ మన యొక్క సొంత వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు మరి రోడ్డు పక్కమటి అనేకమైనటువంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి. అంటే హెచ్చరిక, ముందు ప్రమాదము, ప్రమాద స్థలము, ఇది ప్రమాద స్థలము, జాగ్రత్తగా మరి వేగము తగ్గించి వెళ్ళండి అనేసి కొన్ని హెచ్చరికలు అనేవి వస్తుంటాయి. ఆ హెచ్చరికలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ హెచ్చరికను మనం పెడచెవిన పెడితే, పట్టించుకోకపోతే మనం వెళ్ళేసి యాక్సిడెంట్ అవుతుంటుంది ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మన జీవితంలో హెచ్చరికలను పెడచెవిన పెడినప్పుడు మన జీవితంలో ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. మనందరము కూడా ఉత్తమమైనది దేవుడికి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు, దేవుడు చూపించినటువంటి మార్గములను నడుస్తున్నప్పుడు, దేవుడి చట్టాన్ని అతిక్రమించకుండా నడిచినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలో అతిక్రమించకుండా నడిచినప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా తన యొక్క రాజ్యానికి రాజ్యబాట వేస్తూ ఉంటాడు ప్రియ సహోదరి సోదరులారా. మన జీవితంలో రాజ్యబాటను మనకి తన యొక్క రాజ్యానికి మనందరు కూడా వేస్తూ ఉంటాడు. లేకపోతే ఎప్పుడైతే హెచ్చరికలు మనం పెడచెవిని పెడుతూ ఉంటామో మన యొక్క బాట అనేది ముళ్ళతో, తుప్పలతో, అనేకమైనటువంటి పెను ప్రమాదాలతో నిండి ఉంటుంది. కాబట్టి మన బాట అనేది రాజ్యబాటగా రాజ్యానికి, పరలోక రాజ్యానికి చేరుకోవాలనేసి మనందరము కూడా ఆశిస్తూ ఆ రాజ్యబాటలో నడవాలే. కానీ పాపము చేస్తూ అనేకమైనటువంటి మరి సక్రమైనటువంటి మార్గంలో నడకకుండా వక్రమైనటువంటి మార్గంలో నడుస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. టైటానిక్ షిప్ ఎలాగైతే హెచ్చరికలను చెవిని పెట్టిందో, నిర్లక్ష్యం వల్ల ఎలాగైతే మునిగిపోయిందో, మన జీవితంలో దేవుడు ఎన్నో హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికలన్నిటిని కూడా పాటిస్తూ మన జీవితంలో మరి మనందరము కూడా దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు, ప్రేమగల తండ్రి, నీకు వందనీకు స్తుతి స్తోత్రం నాయన. గడిచిన కాలమంతయు మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడేందుకు వేలాది వందనాలు. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈరోజు మూడు గ్రంథ పఠనాల ద్వారా తండ్రి మమ్మల్ందరినీ కూడా హెచ్చరిస్తున్నావు. నీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు వస్తుంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. నీకు నీ యొక్క హెచ్చరికలను పెడచెవిని పెట్టకుండా మరి జీవించమనేసి తెలియపరిచావు తండ్రి. ఈరోజు మేమందరం కూడా మా సహోదరుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తప్పును ఏలెత్తి చూపిస్తూ వారిని హెచ్చరిస్తూ వారి సరి అయినటువంటి మార్గంలో నడిపించే బాధ్యతను, భాగ్యను మా అందరికీ ఇస్తున్నందుకు వేలాది వందనాలు. మరి మమ్మల్ని అందరూ కూడా శక్తివంతులుగా చేస్తూ, బలవంతులుగా చేస్తూ తండ్రి, ప్రతి నిత్యము కూడా నువ్వు చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట, నువ్వు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క హెచ్చరికను మేమందరం తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి నిత్యము కూడా మన జీవితాన్ని ధన్యం చేసుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండనిగాక, మీ ఆత్మతో ఉండనిగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడనిగాక, ఆమేన్.